Raju, okay na? Super. Okay, take. Kalyan? Hey, Kalyan! Varam rojuluga neetho maatladali maatladali ani naa chuttu bongarala tirigi teera nee daggara kochi koochunte em maatladakunda ala gutla pagichi chustave? ఏమో లత, నిన్ను చూస్తా ఉంటే నా కళ్ళు లేకొస్తున్నాయి. విచిత్రంగా చెప్తున్నావు, కళ్ళు లేవడం ఏంటి? అవు కదా, కళ్ళు లేవడం ఏంది, లేచి తెగిస్తే. సరే సరే, ఏదో ఒకటి లేవని గాని ముందు మ్యాటర్ చెప్పు. ఎగ్జామ్స్ ఎట్లా రాసినావు? చాలా బాగా రాసా. నువ్వు బాగానే రాస్తావుది. మీ ఫ్రెండ్ శాలి పాండే ఉంది కదా, గది ఎట్లా రాసిందంటావు? తన గురించి నీకెందుకు? గది చూడు కళ్యాణ్, నువ్వు చాలా మంది అమ్మాయిని చెడిపేసావని తెలిసినా నీతో పాటు బయటకు వచ్చా. లత, నేను చెడిపోయిన పోర్లని చేరదీశాను తప్ప నాంతట నేను ఏ పోర్ని చెడిపోయలేదు లత. నువ్వు చాలా గొప్పవాడివి గాని నాతో ఏం మాట్లాడాలనుకున్నావు అది చెప్పు ముందు. ఇడు చూడు లత, నాకు ఈ ప్రపంచంలో చాలా మంది పోర్లు తెలుసు. నేను చాలా మంది పోర్లతో కూడా తిరిగిన, ఏ పోరి నాకు సిన్సియర్ గా ఒప్పించలేదు. కానీ నువ్వెందుకో నాతో కలిసి తిరగకపోయినా, నువ్వు నా బండి మీదకి ఎక్కకపోయినా, నేను నిన్ను ఎక్కకపోయినా. ఏంటి అంటే నా ఉద్దేశంలా మనిద్దరంకంత క్లోజ్ గా తిరగకపోయినా గానీ, ఎందుకో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వు చాలా సిన్సియర్ అని చెప్పి నా మనసు చెప్పింది. అందుకే ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాను లత. ఓయ్ లత, లత ఎవడిగిడు? ఇతను నాగార్జున, నా ఫ్రెండ్. నాగార్జున? నాగార్జున ఎవరిది పెట్టుకున్నావు అట్లా? ఏ నువ్వు ఉండవే. ఏమే లత, నీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ లో పెట్టుకున్నావు. నీ హాస్టల్ కి పోయి చూసినా ఆడలేవు, మీ ఫ్రెండ్ షాల్ని పాండే వాళ్ళ ఇంటికి పోయి చూసినా ఆడలేవు. రేపు పొద్దున రూమ్ లో కూసుని మందు కొడతా, సిగరెట్ తాగుతా, రొమాన్స్ చేసుకుందామని చెప్పి ఎవడ అవడాగా తీసుకొచ్చి ఇక్కడ కూసున్నావా నీ లత? ఎందుకు ఇటు చెప్పేది? ఐ ఆమ్ నాట్ సిన్సియర్ మిస్టర్ కళ్యాణ్, ఐఎమ్ జస్ట్ ఫక్ అండ్ సక్. యు కమ్ ఆన్ నాగ్. ఎందుకు ఎవ్వా? హే భగవాన్, ఈ మధ్యకాలంలో ఏ పోర్ని సిన్సియర్ గా తయారు చేయవా? ఎవ్వా చి కమా ఫకిట్.